గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి వారికి చేయూతనివ్వాలనే లక్ష్యంతో స్పోర్ట్స్ ఫౌండేషన్ స్థాపించినట్లు తెలిపారు ఆ సంస్థ చైర్పర్సన్ రేఖా బోయిన్పల్లి. నల్గొండ జిల్లా అడివెంల గ్రామంలో జరిగిన తెలంగాణ ప్రజాగళం కళావేదిక 9వ వార్షికోత్సవం రేఖా స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. దీనిలో భాగంగా మహిళలకు కోలాటం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎస్ఐఐసి చైర్మన్ బాలుమల్లు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. త్వరలో యువత కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా సాయి క్రికెట్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తామని రేఖా స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ రేఖా బోయలపల్లి తెలిపారు. సన్మానం చేస్తామన్నా మేము కూడా సన్మానం చేస్తామన్నా.